ఏదో తేడా కొట్టింది కాబట్టి ఆ సినిమా పోయింది కానీ ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు కానీ అస్సలకే దెబ్బ పడింది అంతకు ముందు సినిమా కంటే డిజాస్టర్ మూవీ అయింది గాంధీవదారి అర్జున ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుని వరుణ్ కెరీర్కి మరో డిజాస్టర్ యాడ్ అయి కెరీర్లోనే చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది సోలోగా సక్సెస్ కొట్టి మూడేళ్లైన హీరో ఈ ఫ్లాప్ ల నుంచి బయట పడేది అని వర్రీ అవుతున్న వరుణ్ తేజ్ మరో డిజాస్టర్ అందుకున్నాడు ఒకటి కాదు రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ డిజాస్టర్లతో డైలమాలో పడ్డారు వరుణ్ తేజ్ వరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గాంధీవదారి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కి ఫస్ట్ డే కనీసం కోటిన్నర కలెక్షన్లు కూడా తీసుకురాలేకపోయింది వరుణ్ తేజ్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ యాడ్ అయింది పోయిన శుక్రవారం ఆగస్టు ఇరవై ఐదున థియేటర్లోకి వచ్చిన గాంధీవదారి అర్జున స్పై యాక్షన్ థ్రిల్లర్ గా నలభై కోట్ల బాడ్జెట్ తో తెరకెక్కి అయి మూడు రోజులైనా మూడు కోట్లు కూడా కలెక్ట్ చేయలేక వరుణ్ కెరియర్ లోనే చెత్త రికార్డు క్రియేట్ చేసింది ఆల్రెడీ ఇంతకు ముందే మార్షల్ ఆర్ట్స్ డ్రాప్ లో తెరకెక్కిన గనీతో పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు వరుణ్ వరుణ్ తేజ్ గతంలో గని మీద ఆశలు పెట్టుకున్న ఆ సినిమా కూడా హ్యాండ్ ఇచ్చింది ఆ తర్వాత వచ్చిన ఎఫ్ త్రీ పర్వాలేదు అనిపించినా సోలోగా వరుణ్ కి పెద్ద మైలేజ్ ఇవ్వలేదు అంతేకాదు గద్దలకొండ గణేష్ తర్వాత ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కాదు కదా కనీసం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా చేయలేదు వరుణ్ ఇలా అసలే ఫ్లాప్ లో ఉన్న వరుణ్ కి గాంధీవదారి కోలుకోలేని దెబ్బ కొట్టింది కొత్త సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నా వర్కౌట్ కాకపోవడంతో అప్కమింగ్ సినిమాల కరెక్షన్స్ కి రెడీ అవుతున్నాడు వరుణ్